ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిసరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ, మనం ఈరోజు న్యూమరాలజీ పరంగా 2024 ఏదైతే ఉందో, ఈ 2024 సంవత్సరం మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి, 1వ తేదీ 1వ నెల 2024 ఇది చాలా గొప్ప సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ 1వ తేదీ ఏదైతే ఉందో, బర్త్ నెంబర్ 1, డెస్టినీ నెంబర్ 1. ఈ 1వ తేదీకి గొప్ప విశిష్టత ఉంది. ఎందుకు, రవి యొక్క నెంబర్ అంటారు దీన్ని, పేరు ప్రఖ్యాతలు ఇచ్చేటువంటి నెంబర్ అంటారు. కాబట్టి ఈ సంవత్సరం 1వ తేదీ మీరు ఏదైనా సరే పేరు రావాలి అని ఏదైనా ప్రారంభించినట్లయితే, అందులో ప్రధానంగా ఇంకా పాజిటివ్గా ఎవరికి ఇంకా బాగుంటుంది అంటే 1వ నెంబర్ వారికి 3, అదేవిధంగా 5, 7, 9. అంటే ఒకటంటే ఎలాగా, ఒకటైనా ఒకటే, 1, 1, 0 ఈజ్ ఆల్సో 1 అవుతుంది. అదేవిధంగా మనకి 2, 8 కూడా 1 అవుతుంది. ఇట్లా తెలుసుకోండి. అయితే దీనికి కొంచెం తేడా ఉంటుంది. సో ఈ 1వ తేదీకి ఉన్నటువంటి గొప్పతనం 1+1 అవుతుంది. కాబట్టి నేమ్ అండ్ ఫేమ్ రావడానికి ఇది ఒక గొప్ప డే 2024 ఫస్ట్ అనేటువంటిది. ఎందుకంటే న్యూమరాలజీ కూడా మనిషి మీద ప్రభావం ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంతో పాటు. అయితే మనం చెప్పుకునేది ఆస్ట్రో న్యూమరాలజీ కాబట్టి, ఈ 2024 సంవత్సరంలో ఏ తేదీలో పుట్టినవారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. అయితే ఇక్కడ 2 విభాగాలుగా ఇది దిగబడుతుంది. ఎట్లాగా, బర్త్ నెంబర్ అండ్ డెస్టినీ నెంబర్ అంటారు. బర్త్ నెంబర్ అంటే మీరు పుట్టినటువంటి డేట్. అంటే ఉదాహరణకి 1వ తేదీ పుట్టారు, ఇది మీ బర్త్ నెంబర్. లేదా 2వ తేదీ పుట్టారు, ఇది మీ బర్త్ నెంబర్. డెస్టినీ నెంబర్ అంటే ఏంటంటే, ఉదాహరణకి 1/1/2020 పుట్టారనుకోండి, అంటే 1+1 2, 2+2020, మళ్ళీ అక్కడ ఒక రెండులు ఉన్నాయి అంటే ఏమిటి, మొత్తం మీ డెస్టినీ నెంబర్ వచ్చేసి 6 అవుతుంది. అదే కనుక 2021 పుట్టారనుకోండి, మీ డెస్టినీ నెంబర్ 7 అవుతుంది. ఎందుకంటే 1+1+2021 కాబట్టి. అదే 2022 పుట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీ డెస్టినీ నెంబరు 8 అవుతుంది. అట్లా ఏంటంటే, మీ డెస్టినీ నెంబర్ అంటే మీ డేట్ని, మంత్ని, ఇయర్ని కూడితే వచ్చేది డెస్టినీ నెంబరు. మీ బర్త్ నెంబర్ అంటే ఇది. అయితే ఇందులో మీరు ఒకవేళ బర్త్ నెంబర్ ఫలానా దాంట్లో పుట్టారు అని అనుకుంటే, అది మీకు ఇప్పుడు నేను చెప్పబోయే ప్రెడిక్షన్స్ 30 ఏళ్ళ లోపల తీసుకోండి. మీ ఏజ్ 30 సంవత్సరాల లోపల ఉంటే దానిలో తీసుకోండి. ఒకవేళ మీ డెస్టినీ నెంబర్ కనుక, మీ డెస్టినీ నెంబర్ మీద నేను చెప్పే ప్రెడిక్షన్స్ అన్నీ కూడా 30 ఏళ్ళ తర్వాత తీసుకోండి, గుర్తుపెట్టుకోండి. అంటే 2 పార్ట్స్ అవుతాయి, 30, ఆఫ్టర్ 30. ఈ రకంగా నేను మీకు 2024 ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి విషయాల్లో కలిసి వస్తుంది, ఏ దేవత ఆరాధన చేసుకోవాలనే విషయం నేను మీకు ఇప్పుడు చెప్తాను. 5వ నెంబర్, ఈ నెంబర్కు ఉన్నటువంటి శక్తి ఏమిటంటే తెలివితేటలు, అంచనా వేయడం, కమ్యూనికేట్ చేయడం, ఎవరినైనా సరే తొందరగా ఫ్రెండ్ అయిపోవడం. మీరు చూడండి, 5లో పుట్టారు అంటే త్వరగా వాళ్ళు కలిసిపోతారు, త్వరగా ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. త్వరగా మనకి ఏమనిపిస్తుంటుందంటే 5వ నెంబర్ వాళ్ళ పక్కన ఉంటే బా నాకు బెస్ట్ ఫ్రెండ్ వీళ్ళు అనిపిస్తూ ఉంటుంది, బికాజ్ ఆఫ్ మెర్క్యూరీకి ఉన్న శక్తి అది. అయితే ఇక్కడ మనం ఆస్ట్రో న్యూమరాలజీలో మీ యొక్క బుధుడు ఎలా ఉన్నాడు, మీ యొక్క జన్మజాతకం అనేది పర్టికులర్గా చూస్తాం. ఎందుకంటే బుధుడు ఉన్న శక్తిని బట్టి అది ఉంటుంది. ఇప్పుడు 5వ నెంబర్లో బిజినెస్ పీపుల్ ఉంటారు, మరి అదే 5వ నెంబర్లో పుట్టినటువంటి వ్యక్తి ఒక చిన్న టిఫిన్ సెంటర్ లాంటిది ఏదైనా మెయింటైన్ చేస్తూ నెలకు రోజుకు ఒక 1000, 2000 లేకపోతే ఒక 500 సంపాదిస్తుంటే, అదే 5వ నెంబర్లో ఉన్న వ్యక్తి టాప్ పొజిషన్లో కొన్ని 1000 కోట్లకి బిజినెస్ చేస్తూ ఉంటాడు. అదేమిటంటే ఇద్దరు 5 కదా అంటే ఇక్కడే మనకి ఆన్సర్ దొరుకుతుంది. ఏమిటి అంటే, మీ మెర్క్యూరీ 5వ నెంబర్ కారకుడైన మెర్క్యూరీ ఎలా ఉన్నాడు, ఎగ్జాల్టెడ్ హౌస్లో ఉన్నాడు, శుభగ్రహాలతో ఉన్నాడు, గివ్ స్ట్రెంగ్త్. అలా కాదండి, ఫస్ట్ హాఫ్ బాగుంది నాకు 5వ నెంబరు, కానీ సెకండ్ హాఫ్ బాగాలేదు అన్నప్పుడు ఏంటంటే దాని అర్థం మీకు ఫస్ట్ హాఫ్లో ఉన్న మహాదశలు యోగిస్తున్నాయి, సెకండ్ హాఫ్లో ఉన్న మహాదశ యోగించలేదని కూడా చెప్పొచ్చు. లేదా మీ డెస్టినీ నెంబర్ 5 అయి 5వ నెంబర్ బాగుంది, అప్పుడు
ఐదో కార్ కూడా ఏంటంటే బుధుడు బాగున్నప్పుడు సెకండ్ హాఫ్ బాగుంటుంది, లేదా మీ ఫస్ట్ హాఫ్లో బాగున్నాడు, మీ ఫస్ట్ హాఫ్లో ఐదో నెంబర్ అయింది, మీ జాత చక్రంలో కూడా బాగుంది, అప్పుడు బాగుంటుంది. అయితే ఇక్కడ నేను మీకు చెప్పేది ఒకటే, ఐదో నెంబర్ అంటేనే తెలివితేటలు, ఐదో నెంబర్ అంటేనే కమ్యూనికేషన్, ఐదో నెంబర్ అంటేనే బిజినెస్, ఐదో నెంబర్ అంటేనే అంచనా. అయితే ఐదు రకరకాలుగా ఉంటుంది, ఐదు, పద్నాలుగు, అదేవిధంగా 23గా ఉంటుంది. పర్టికులర్గా ఐదు సిచ్యువేషన్స్ని బట్టి, అంచనాలను బట్టి మారుతూ ఉంటుంది. 14వ నెంబర్కున్న లక్షణం ఏమిటి అంటే, ఇక్కడ ఈ దీంతో పాటు పేరు కొంచెం వరల్డ్ వైడ్గా వెళ్ళడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది 14 నెంబర్కి. అదేవిధంగా 23వ నెంబర్కి ఏమిటి అంటే, వీళ్ళకి పర్టికులర్గా గురుకర్మయోగం కూడా కొంత ఉంటుంది, గైడింగ్ నేచర్లోకి ఎక్కువగా వెళ్ళబోతుంటారు. 23 నెంబర్లో కనుక పుట్టారంటే వీళ్ళ గురు మహర్దశ కానీ చంద్ర మహర్దశ కానీ ఉండి గురుచంద్రుడు కనుక కలిస్తే ఆ సమయంలో అద్భుతమైన స్టేజ్ని చూస్తారు గురు మహర్దశల్లో, గుర్తుపెట్టుకోండి. 23 నెంబర్లో కనుక పుట్టారంటే, అయితే ఇట్స్ డిపెండ్ ఆన్ మరలా లగ్నము, కాంబినేషన్స్ చాలా ఉంటాయి. అయితే ఇక్కడ ఈ సంవత్సరం 1/1/2024 సంవత్సరం ఎంత గొప్పదంటే, 1వ తేదీ పర్టికులర్గా గొప్పది. దేనికి? ఒక గొప్ప నేమ్, ఫేమ్, రాజకీయ నాయకులకి, ఒక రాజ్యం నడపడానికి ఒక సంవత్సరం ఒక సువర్ణ అక్షరాలతో రాసుకునే సంవత్సరంగా చెప్పొచ్చు. బికాజ్ ఆఫ్ సన్ యొక్క ఎనర్జీ ఎక్కువగా ఉండేటువంటి డే అది. మరి ఆ రోజు మీ 5వ నెంబర్కి సన్ ఈజ్ ఫ్రెండ్ నెంబర్ అంటారు. కాబట్టి ఆ రోజు కనుక మీరు సూర్యుడిని చూస్తూ పితృతర్పణం కనుక చేసినట్లయితే, అర్ఘ్యం వదిలినట్లయితే, నిత్యము చేసుకోవాలి. కానీ ఆ రోజు ప్రత్యేకంగా పితృదేవతలు కానీ, ఎందుకు అంటే ఆ 1వ తేదీయే మకానక్షత్రం ఉంటుంది, మకానక్షత్రానికి అధిష్టాన దేవత పితృదేవతలు. కాబట్టి ఆ రోజు చేయండి. అదేవిధంగా ఈ 5వ నెంబరు కనుక ఉదాహరణకి బర్త్ నెంబర్ అయింది, బర్త్ నెంబర్ అంటే నేను మీకు చెప్పాను ఆల్రెడీ, ఏది మీరు పుట్టిన తేదీ అంటే 5లో పుట్టారా, 23వ తేదీ పుట్టారా, 14వ తేదీ పుట్టారంటే బర్త్ నెంబర్. అలా కాదండి, డేట్ని, మంత్ని, ఇయర్ని కూడితే 5వ నెంబర్ వస్తుంది అన్నప్పుడు దాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. అలా ఉన్నప్పుడు ఈ ఇయర్ మీకు ఏ ఇయర్ అంటే బిజినెస్ ఇయర్ అంటారు. అంటే ఎప్పటి నుంచో ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాము కానీ కుదరట్లేదు అంటూ ఉంటారు చాలామంది. ఏమిటోనండి, ఒకటి అనుకున్నాను, సెట్ చేసుకున్నాను, ముందుకెళ్ళలేదు, అంతా సెట్ చేసుకున్నాను, నాకు ప్లేస్ దొరకలేదు, ప్లేస్ దొరికింది అని అనుకుంటే టెక్నీషియన్స్ దొరకలేదు, టెక్నీషియన్స్ దొరికారు అనుకుంటే ప్రోడక్ట్ రాలేదు, ఇట్లాంటి ఏవో కొన్ని కొన్ని కారణాల వల్ల ఆగుతూ ఉంటాయి. అలాంటిది ఈ ఇయర్ మీరు బిజినెస్ చేయడానికి ఒక ఇయరు, ఫైనాన్షియల్ గ్రోత్ అవ్వడానికి ఇది బెస్ట్ ఇయర్ అవుతుంది మీకు 5 నెంబర్ వరకు. అయితే ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, మీ జన్మ జాతకంలో 5 నెంబర్ ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి. స్ట్రాంగ్గా ఉండడం, వీక్గా ఉండడం అంటే ఏమిటి అంటే, 5వ నెంబర్ కారకుడు అయినటువంటి బుధుడు పాపకత్తెరలో ఉన్నాడా, శుభకత్తెరలో ఉన్నాడా, ఇది సింపుల్. ఎలాగా ఏమిటంటే, శుభకత్తెరలో ఉంటే ఎందుకు బాగుంటుంది, పాపకత్తెరలో ఉంటే ఎందుకు బాగోదు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కారు వేసుకొని మనం వెళ్తున్నాం, ట్రాఫిక్లో ఇరుక్కుంది కారు, అది ఎన్ని కోట్ల రూపాయల కారు అయినా అక్కడ ఆగిపోతుంది. ఏమండి, నాది 10 కోట్ల రూపాయల కారు కదండి, నాది ట్రాఫిక్లో ఉన్నా సరే ట్రాఫిక్ చిన్న సందులోంచి వెళ్ళిపోతుంది అంటే వెళ్ళదు. ఎందుకంటే అది అంతే ఇది. అది ఎలాగో, మీ యొక్క జాతకంలో బుధుడు వీక్గా ఉన్నాడు, ఇప్పుడు స్ట్రెంగ్త్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్ ఇయర్ వచ్చింది కొంతవరకు, సాటర్న్ ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ 5. ఎలా స్ట్రెంగ్తింగ్ చేసుకోవాలి, విష్ణు ఆరాధన చేసుకోవడం, విష్ణు సహస్రనామాలు చదవడం, గోవులకి గోంగూర బెల్లం తినిపించడము, అదేవిధంగా మనం అంటూ ఉంటాం, మనం నాకంటూ ఒక సంవత్సరం వస్తుంది, నాకు కూడా ఒక టైం వస్తుంది అంటూ ఉంటాం. ఈ 5 నెంబర్కి దిస్ ద ఇయర్ అనేటువంటి సపోర్టివ్ ఇయర్ అంటారు. అలాగే విష్ణు సహస్రనామాలు, పెసలు దానంగా ఇవ్వడము బుధవారాల నాడు, అండ్ అలాగే ఈ స్ట్రెంగ్త్ ఇంకా బాగుంది మీకు జాత చక్రంలో కూడా బుధుడు బాగున్నాడు, శుభగ్రహాలతో కలిసిన్నాడు, అప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే, ఎక్కువగా బుధవారాలు, శుక్రవారాలు, శనివారాలే ఇంపార్టెంట్ వర్క్స్ స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. దీంతోపాటు మరి జాగ్రత్త ఏమిటి అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జాతకంలో గనక మెర్క్యూరీ బాగాలేడు, సాటర్న్ కూడా బాగోలేడు అన్నప్పుడు మాత్రం, ఏదైనా ఇప్పుడు చూడండి ఎంతో కాలంగా ఆగిపోయిన బిజినెస్లు ఉంటాయి, మళ్ళీ రీస్టార్ట్ చేయాలి, కానీ బాగోలేదు కానీ ఇయర్ మీకు సపోర్టివ్గా వస్తుంది. అలాంటప్పుడు నేను చెప్పేది ఒకటే, మీరు ఒక్కసారి నవగ్రహాల్లో కుజ, కేతువు, బుధ, శని ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేసి ప్రారంభించండి, మళ్ళీ రీస్టార్ట్ అవ్వండి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ మీ నెంబర్కి ఈ ఇయర్ సపోర్టివ్ ఇయర్ అంటారు, సపోర్టివ్ నెంబర్ అంటారు.
కాబట్టి చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఒక చిన్న కండిషన్ ఏమిటంటే, ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ యొక్క జన్మజాతకం గనక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లోనే లేదా మీ జన్మజాతకంలో, ఇక్కడ మీరు ఒక డేట్ ఆఫ్ బర్త్లో జన్మించారు, 1లోనో 2లోనో 3లోనో ఏదో ఒక నెంబర్లో మనిషి పుట్టినప్పుడు ఆ తేదీ ఉంటుంది, ఆ తేదీ అధిపతి కనుక మీ జన్మజాతకంలో బాగున్నాడు అంటే నో నీడ్ టు వరీ, టెన్షన్ ఏం పడకండి. రెండవది, మీకు మంచి మహాదశ నడుస్తుంది, ఎలాంటి నెంబర్ వచ్చినా ఎటువంటిది వచ్చినా సరే మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు నిత్యము దేవతారాధన చేస్తున్నారు లేదా గోసేవ చేస్తున్నారు, పేదవాళ్ళకి ఏదైనా మీరు పంచిపెడుతున్నారు, ఇటువంటివన్నీ రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఈ గ్రహస్థితి కానివ్వండి, న్యూమరికల్గా వచ్చేటువంటి నెంబర్స్ పరంగా వచ్చేది కానివ్వండి, సపోర్ట్ చేస్తుంది ఖచ్చితంగా, అందులో ఎటువంటి డౌట్ లేదు. మరొకటి ఏంటంటే, చాలామంది ఏమనుకుని ఉంటారంటే, ఏమండి నేను ఎన్నో పూజలు చేస్తున్నాను కానీ నాకు ఏమి పాజిటివ్గా కనిపించట్లేదు అంటూ ఉంటారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, ఈ 1వ తేదీ ప్రత్యేకంగా ఇది ఒక నేమ్ని, లైఫ్ని టర్న్ చేసేటువంటి తేదీగా చెప్తారు. కాబట్టి మీరు కనుక ఈ 1వ తేదీ ప్రత్యేకంగా సూర్యుని ఎక్కువగా ఆరాధిస్తూ సూర్య భగవానుని చూస్తూ పితృదేవతలను ఆరాధించండి. ఎందుకంటే 1వ తేదీ 1 వచ్చింది, డెస్టినీ నెంబర్ 1 వచ్చింది, ఆ రోజు మకానక్షత్రం అయింది. మకానక్షత్రం అవుతూ ఎప్పుడైతే మకానక్షత్రంలో చంద్రుడు ఉంటాడో కోణస్థితుల్లో రవి ఉన్నాడు. సో ఇదేంటి, కాంబినేషన్ అనేటువంటిది ఒక లైఫ్ని ఒక స్టేజ్కి తీసుకెళ్ళి, ఒక మంచి స్టేజ్కి తీసుకెళ్ళేటువంటిది. కాబట్టి ఆ రోజు సూర్య భగవానుని చూస్తూ, ఏం లేదు సింపుల్గా పితృదేవతలకి నేను తర్పణం అర్పిస్తున్నాను, ఇలా వేయండి నీళ్ళు, దానికి పెద్ద ఖర్చు ఏమి అవ్వదు మీకు, అది చేయండి, ఖచ్చితంగా మీ లైఫ్ అనేటువంటిది బాగుంటుంది. శ్రీమాత్రే నమః.